डियर डॉक्टर टीवी ना पेरु किरण नाकु मलबद्धक समस्या उंदे ఈ సమస్యకు నేను ప్రతిరోజు నీళ్లు ఎక్కువగా తాగడం ఫైబర్ ఫుడ్ తీసుకోవడం చేస్తున్నాను అయినా కూడా నాకు మోషన్ సరిగ్గా రావడం లేదు పొట్ట ఎప్పుడూ ఫుల్ గా ఉంటుంది నేను నా సమస్య నుంచి బయటపడాలంటే ఎటువంటి చికిత్స తీసుకోవాలి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా అండి మలబద్ధకం అనేది ఒక రకంగా చెప్పాలనంటే ఇది ఒక అలవాటు వంటిదన్నమాట సహజంగా మనం చిన్నప్పటి నుంచి ఎలా మన మోషన్ ని మెయింటైన్ చేస్తూ వస్తామో అదే విధంగా పెద్దయిన తర్వాత కూడా మనకు ఆ మలబద్ధకం ఉంటుందా లేదా అనేది డిసైడ్ అవుతుంది అయితే మలబద్ధకానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నీరు వాటర్ మీరు అన్నట్టుగా తగినంత వాటరా కాదా చూసుకోవాలి సహజంగా ఏంటంటే ఒక 3 నుంచి 4 లీటర్ల వరకు రోజుకి వాటర్ తాగాల్సి ఉంటుంది రెండోది పీచు పదార్థాలు ఎక్కువగా తినాల్సి ఉంటుంది నాలుగోది ఏంటంటే కడుపు ఖాళీ పెట్టకుండా కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలి అదే విధంగా ఒక పార్టిక్యులర్ టైం అనేది ఫిక్స్ చేసుకొని మనకు వాష్రూమ్ కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి అంటే ఎందుకనంటే ఇది అలవాటు రీత్యా ఉంటుందన్నమాట మనము 3 రోజులకు ఒకసారి వెళ్ళే అలవాటు ఉంటే సహజంగా మనకు అది ఒక హ్యాబిట్ లాగా మారిపోతుంది అదే మలబద్ధకము పెద్దవాళ్ళల్లో అంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో ఉంటే మాత్రం మనం తప్పనిసరిగా కూడా ఒకసారి కొలనోస్కోపీ అనే టెస్ట్ చేయించుకొని చూడాల్సి ఉంటుంది